Hi, hello, namaste. Welcome to Celebrating News 24/7. This is Srinivas Ravinutala. Now, coming to the current topic of the day. Narendra Modi Sarkar 2016 సంచలన నిర్ణయం తీసుకుంది. అదే పెద్ద నోట్ల రద్దు. కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్ 8న 500 రూపాయల నోట్లను 1000 రూపాయల నోట్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. దానికి గల కారణం నల్లధనం, టెర్రరిజం వంటి వాటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పుకొచ్చింది. అప్పట్లో నోట్ల రద్దు సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఒక ఆప్షన్ అందించింది. పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రతి ఒక్కరూ వారి వద్ద ఉన్న పాత నోట్లను బ్యాంకులకు వెళ్ళి వారి అకౌంట్లో డిపాజిట్ చేసుకున్నారు. ఆ సమయంలో పెద్ద పెద్ద క్యూ లైన్లు, పెద్ద పెద్ద గొడవలు, అంత హడావిడి జరిగింది. అయితే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. అది ఏమిటంటే 2000 రూపాయల నోట్ల రద్దు. గతంలో 500 రూపాయలు, 1000 రూపాయలకు ప్రింటింగ్ ఖర్చు ఎక్కువ అవుతుందని, 2000 రూపాయల నోట్లు కనుక అయితే ప్రింటింగ్ ఖర్చు తగ్గుతుందని భావించి 2000 రూపాయల నోట్లు తీసుకొచ్చింది. అయితే ఈరోజు ఆ 2000 నోట్ల రూపాయలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వినియోగదారులకు 2000 నోట్లు ఇవ్వద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ 2000 నోట్ల చలామణి నుంచి ఆర్బీఐ ఉపసంహరించుకోనుంది. 2000 రూపాయల నోట్లు ఉన్నవారు సెప్టెంబర్ 30లోగా మార్చుకోవాలని ఆర్బీఐ సూచించింది. 2018-2019 ఆర్థిక సంవత్సరంలోనే 2000 నోట్ల ముద్రను నిలిపివేశామని ఆర్బీఐ స్పష్టం చేసింది. దేశంలోని 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో 2000 నోట్లు మార్చుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్లుగా పేర్కొంది. ఒక్క విడతలో 20,000 చొప్పున మాత్రమే మార్చుకునేందుకు వెసులుబాటును కల్పించారు. అలాగే డిపాజిట్ల విషయంలో ఎలాంటి నిబంధనలను విధించలేదు. 2000 రూపాయల నోట్లు కనుక ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి కూడా చేసుకోవచ్చు. అయితే నరేంద్ర మోడీ సర్కార్ తీసుకునే నిర్ణయం పట్ల దేశ ప్రజలంతా కూడా విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూద్దాం రేపటి నుంచి బ్యాంకుల దగ్గర ఎలాంటి ముష్టి ఘాతాలు జరుగుతాయో. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సెలబ్రిటీ న్యూస్ 24/7. ప్లీజ్ కీప్ వాచింగ్, షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ శ్రీనివాస్ రామనోతల సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.